మన దేశంలో ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. స్మోకింగ్ అని కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని కానీ, పొల్యూషన్ అని కానీ, వేరియస్ రీజన్స్తో ఈ లంగ్స్ బాగా దెబ్బతిన్న వాళ్ళ సంఖ్య చాలా లక్షల్లో ఉంది. దాదాపు 20,000 నుంచి 30,000 వరకు కూడా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం వాళ్ళు ఉన్నారు. కానీ మన దేశంలో మూత్రపిండాల్లాగానో, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ లాగానో ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్స్ జరగట్లేదు. దానికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, స్పెషలిస్ట్లో అంటే డాక్టర్లో అవేర్నెస్ లేకపోవటం. ఏంటంటే, ఇలా ఊపిరితిత్తులు లాంటివి మనం మార్చచ్చు, మన దేశంలో సాధ్యం అనే విషయం చాలామంది ఊపిరితిత్తుల డాక్టర్లకు కూడా తెలియదు. దాంతో చాలాసార్లు పేషెంట్లకు అవసరమైనా కూడా కన్సర్న్డ్ స్పెషలిస్ట్ కొద్ది ప్లేస్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి రెఫర్లు జరగట్లేదు. రెండోది, ప్రాపర్గా ట్రైన్ అయినటువంటి పర్సన్స్ అంటే సర్జికల్ స్పెషలిస్ట్, ఫిజీషియన్స్, ట్రాన్స్ప్లాంట్ టీమ్ చాలా చోట్ల లేదు. ఉన్న 1-2 చోట్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి సరైన హెల్ప్ చాలట్లేదు. దాని మూలన రిజల్ట్స్ అంత బాగుంటా. మామూలుగా అన్ని ట్రాన్స్ప్లాంట్స్లో కూడా ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన గాలి బెల్స్ కానీ ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళటం ఈజీ. జలుబు నాళ్ళు వచ్చినా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ చాలా ఈజీ అనమాట. దాంతో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్స్లో తక్కువ. ఈ సరైన డాక్టర్ల అవగాహన లేక రిఫరల్ చేయకపోవటం, అలాగే అంటే స్పెషలిస్టులు కూడా ఎక్కువ మంది లేకపోవటం, ట్రైన్డ్ స్పెషలిస్టు, ఈ రెండింటి మూలన మెయిన్గా ట్రాన్స్ప్లాంట్ జరగట్లేదు. మూడోది అవసరమైంది, మనకందరికీ తెలుసు, ఆర్గాన్ డొనేషన్ అనేది. అది మన దేశంలో ఇప్పుడు ఇప్పుడే పికప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ ఇయర్ దాదాపు 180 మంది కనుక డొనేషన్స్ ఇస్తే వాటిల్లో 4-5 మనం వాడగలిగాం. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గాన్ డొనేషన్ అనేది బాగానే అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు ఈ రోజు రేపు కూడా మనం అపోలో హాస్పిటల్ నుంచి నోవాటెల్లో 1.5 డేస్ ఎక్స్టెన్సివ్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఇంటర్నేషనల్ స్పీకర్స్ని పిలిపించి ఇంటర్నేషనల్గా మాంటిఫైర్ మెడికల్ సెంటర్లో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చేసి వాటి ఎక్స్పీరియన్స్ ఉన్న టీంని పిలిచాం. అలా అప్పుడు అపోలో హాస్పిటల్ ఉన్న మా టీము వాళ్ళతో కలిపి మా ఎక్స్పీరియన్స్ని పెంచడానికి, వాళ్ళ హెల్ప్తో అమెరికాలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అదే రిజల్ట్స్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అచీవ్ చేయాలని మా గోల్. అందుకని మా ట్రైనింగు, ప్రొఫెషనల్ టీం మొత్తం కూడా ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలోనూ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి పల్మనాలజిస్ట్కి ఇలాంటి ఫెసిలిటీ ఉంది, ఇలా చేస్తే ఇలా రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే అవేర్నెస్ పెంచడానికి, మనం ఎప్పుడైతే 2 డెఫిసిట్స్ ఉన్నాయో ట్రాన్స్ప్లాంట్ జరగకపోవటానికి మన కారణం, రెండింటిని ట్యాకిల్ చేస్తాం సైమల్టేనియస్గా. అవేర్నెస్ పల్మనాలజిస్ట్లో పెంచడం, లంగ్ డాక్టర్స్లో పెంచడం, అలాగే మా ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ ఎక్స్పీరియన్స్ కూడా విత్ ద మాంటిఫైరీ మెడికల్ సెంటర్లో ఉన్నటువంటి టీమ్ ఎక్స్పీరియన్స్తో కలిపి వాళ్ళ సూపర్విజన్లో, వాళ్ళ హెల్ప్తో ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలని చెప్పి వర్క్ చేస్తున్నాం. దీంతో వీ హోప్ దట్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ మెనీ మోర్ పేషెంట్స్ హూ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ బెడ్ బికాస్ ఆఫ్ లంగ్ ఫెయిల్యూర్ విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అని అనుకుంటున్నాం. అది సాధించాలని మా కోరిక. మనం ఏం చేసినా కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకందరికీ తెలుసు, మన ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఊపిరితిత్తుల్లో కూడా అమెరికాలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అలాంటి రిజల్ట్స్ సాధించాలి అని అపోలో హాస్పిటల్లో మా అందరి కోరికలు.